ఈరోజు మా రాజకీయ జీవితంలో మరచిపోలేనటువంటి ఒక మధురమైనటువంటి సంఘటన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి నలుగురు రాజ్యసభకి అభ్యర్థులను ఎంపిక చేసేటువంటి ప్రక్రియ అవకాశం రావటం అందులో ఎంతో విశాలమైనటువంటి రాజకీయ భావాలు కార్యకర్త యొక్క కష్టం నాయకునికి ఇవ్వవలసినటువంటి గౌరవం ఇచ్చి అన్ని అంశాలను కూడాను సమభావంతో సమతుల్యంతో బేరీజు వేసుకుంటూ ఎంతో పరిణత చెందినటువంటి రాజకీయ నాయకులను సైతం ఆశ్చర్యచకితులను చేస్తున్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అశేష ప్రజాభిమానం కలిగినటువంటి నాయకులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానాలకు అనుగుణంగా నలుగురు రాజ్యసభ అభ్యర్థులకు ఎంపిక చేసే అవకాశం లభించినప్పుడు సహజంగా ప్రాంతీయ పార్టీలలో వ్యాపార ధోరణితో కూడుకున్నటువంటి వ్యక్తులకే ప్రధానమైన పాత్ర ఇస్తున్నటువంటి ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో ఇద్దరు బీసీ సామాజిక వర్గాలకు సంబంధించి మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీకి సంబంధించి ఇద్దరు అభ్యర్థులకు రాజ్యసభలో ప్రవేశించేటటువంటి అవకాశం కల్పించడమైనటువంటిది ఆంధ్ర రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే మరిముఖ్యంగా ప్రాంతీయ పార్టీల యొక్క ప్రస్థానంలోనే ఒక అరుదైనటువంటి సంఘటన. అలాంటి పరిస్థితుల్లో మరి ఇద్దరు మాకు బోస్ గారికి నాకు బీసీ సామాజిక వర్గాల నుంచి ప్రప్రథమంగా ఈ సామాజిక వర్గాల నుంచి రాజ్యసభలోకి అడుగు పెట్టేటటువంటి అవకాశం ప్రప్రథమంగానే మాకు కల్పించడం అనేటువంటిది ఒక ప్రధానమైన అంశం. అయితే పారిశ్రామికంగా కూడాను రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ముందంజలోకి తీసుకుని వెళ్లాలంటే ఆ రంగంలో ఉన్నటువంటి ప్రముఖుల యొక్క సర్వీసెస్ కూడా అవసరమైన ఉద్దేశంతో మరి పెద్దలు అయోధ్య రామిరెడ్డి గారు కానివ్వండి, మరి రిలయన్స్ సంస్థకు సంబంధించినటువంటి నత్వాని గారు కానివ్వండి, నలుగురు అభ్యర్థులను ఈ విధంగా బ్యాలెన్స్ చేసుకుంటూ రాజ్యసభకు పంపించిన పరిస్థితులు. మరి ఈ సందర్భంగా బీసీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులుగా ఈరోజు మా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాంటి ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితిగతులు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టే నాటికే రాజకీయ ఆంధ్ర రాష్ట్ర రాజకీయ ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడాను అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత పరిపాలనా పరంగా ఎంతో విప్లవాత్మకమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాల ద్వారా వ్యవస్థ మొత్తాన్ని కూడాను గాడిలో పెట్టిన పరిస్థితులు. గ్రామ సచివాలయ వ్యవస్థ కానివ్వండి, వాలంటీర్ వ్యవస్థ కానివ్వండి, రైతు భరోసా కేంద్రాల ద్వారా ఆర్బీకే సెంటర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడాను ఒక ఆధునిక విధానాలతోటి సామాన్య మానవుడు కూడా ప్రభుత్వ సర్వీస్ అందాలి అనే ఆలోచనతోటి వారు పరిపాలన పరంగా తీసుకొచ్చినటువంటి మార్పులు ఈరోజు భారతదేశంలోనే ఈ సచివాలయ వ్యవస్థ, గ్రామ వాలంటీర్ వ్యవస్థ అందరూ కూడాను ఆదర్శంగా తీసుకుని ఆయా రాష్ట్రాల్లో కూడాను ఇలాంటి వ్యవస్థను ప్రవేశపెడితే ఎలా ఉంటుంది అని చెప్పి ఆలోచింప చేసే దిశగా నిర్ణయాలు జరిగినాయి. దానికి కారణం ఈ మధ్యకాల గత 4 మాసాల నుంచి కోవిడ్ సందర్భంలో మరి ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాల ద్వారా డెలివరీ సిస్టంలో సామాన్య మానవుడికి ఎక్కడ డిలే ప్రాసెస్ లేకుండా నిమిషాల మీదే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా వారికి చెందిన సంబంధిత లబ్ధిదారులకు చెందేటటువంటి పరిస్థితులు ఈరోజు కల్పించడం జరిగింది. ఇంతటి పారదర్శకమంతమైనటువంటి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పరిపాలన విధానాల్లో మార్పులు తీసుకొస్తూ రాష్ట్రాన్ని అన్ని విధాలకు అభివృద్ది పదంలో ముందుకు తీసుకువెళ్లాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు ముఖ్యమంత్రి గారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క వాగ్దానాన్ని కూడా సంవత్సర కాలంలోనే
పూర్తిగా అమలు జరిపినటువంటి పరిస్థితి భారతదేశంలో ఎక్కడైనా ఉందంటే ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే అది మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానాలు వారు తీసుకున్న నిర్ణయాల వల్లనే జరుగుతుంది సాధ్యపడినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఒకవైపు ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు జరపటం అదే విధంగా రాష్ట్రాన్ని పారిశ్రామికంగా వ్యాపార పరంగా అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళ్ళాలంటే ఇరిగేషన్ అనేక సంఘటనలకు సంబంధించి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం దగ్గర పరిష్కారం కాకుండా పెండింగ్ ఉన్నటువంటి అనేక రకాలైన సమస్యలు ఉన్నాయి ఇరిగేషన్ ప్రాజెక్ట్ సంబంధించిన అంశాలు కానివ్వండి పారిశ్రామిక రంగానికి సంబంధించిన అంశాలు కానివ్వండి ఇతర అనేక రకాల అంశాలు పెండింగ్ లో ఉన్న పరిస్థితులు ఉన్నాయి ఇలాంటి సమస్యలన్నిటిని కూడాను పరిష్కారం చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం దగ్గర ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధితో ముడిపడి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కీలక అంశాలన్నిటిని కూడా ఐడెంటిఫై చేసుకుని ఆ సమస్యలన్నిటిని కూడా పరిష్కారం చేయడానికి ఆ దిశగా అభివృద్ధిలో మరి మేము కూడా భాగస్వాములు అవడానికి మా ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చినటువంటి ఒక అరుదైనటువంటి అవకాశం ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేపట్టినటువంటి సంవత్సర కాలంలోనే భారతదేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రుల జాబితాలో నాలుగో స్థానాన్ని గుర్తింపు తెచ్చుకోవటం వారి యొక్క పరిపాలన దక్షతకు వారు రాష్ట్ర అభివృద్ధికి ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు మరీ ముఖ్యంగా అట్టడుగు స్థాయి వర్గాల వారి యొక్క అభ్యున్నతి కొరకు వ్యవసాయ రంగానికి కానివ్వండి మహిళా రంగానికి కానివ్వండి వారు పెద్దపీట వేసి వారు చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాల యొక్క అమలు జరుగుతున్న విధానాల యొక్క తీరుతెరులకు నిదర్శనం అని చెప్పేసి కూడా సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం ఇలాంటి పరిస్థితుల్లో ఒక ప్రాంతీయ పార్టీ 25 మంది పార్లమెంట్ సభ్యులుగా 24 మంది పార్లమెంట్ సభ్యులు కానివ్వండి రాజ్యసభలో ఒక సభ్యుల దగ్గర నుంచి ఆరుగురు సభ్యుల వరకు రాజ్యసభ స్థానాలు కైవసం చేసుకునే విషయంలో కానివ్వండి దేశంలోనే ఒక బలమైనటువంటి ప్రాంతీయ పార్టీగా ఈ రోజు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర దేశంలో గుర్తింపు పొందినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ సంఖ్యాబలంతో ఒక విశాలమైనటువంటి ఆలోచన విధానాలతోటి రాష్ట్ర అభివృద్ధి ప్రధానమైనటువంటి ఎజెండాగా కేంద్ర ప్రభుత్వం నుంచి మా రాష్ట్రాభివృద్ధి సంబంధించి లభించవలసిన అన్ని రకాల అంశాలతో పాటుగా ఆర్థిక పరంగా కూడాను ఈరోజు ఈ కోవిడ్ సందర్భంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ కూడాను అతలాకతలవుతున్న పరిస్థితుల్లో ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని కూడాను ఎక్కడ ఆపకుండా అన్ని అమలు జరుగుతున్నటువంటి ప్రాజెక్ట్స్ పరంగా తీసుకున్న నిర్ణయాలు కానివ్వండి ఈ సానుకూలంగా జరుగుతున్న ఇలాంటి ప్రయత్నాలన్నింటిలో కూడాను పూర్తిగా కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయక సహకారాలు అవసరం ఉంది కాబట్టి ఆ సహాయ సహకారాలు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానాలకు జోడించి ముందుకు తీసుకువెళ్లేదానికి మా వద్దు ప్రయత్నాలు మేము చేస్తామని చెప్పాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.